హాయ్ సిస్టర్. హాయ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నా. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ గారు ఎవర్ ప్రశాంత్. వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అయినా హ్యాపీ. హ్యాపీ అంటే స్పై బ్యాచ్ బాగా ఇష్టం అంటారు. సో హౌస్లో ఇప్పుడు రెండు బ్యాచ్లు ఉన్నాయి, స్పై ఇంకా స్పా. మీరు ఏ బ్యాచ్కి సపోర్ట్ చేస్తారు? స్పై. స్పైకి. సో ఈ ముగ్గురులో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? అంటే శివాజీ గారిలో ఏమి ఇష్టం మీకు? ఆయన వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు కదా, శివాజీ గారిలో అది ఇష్టం. సో ఎవరిలో ఏమి ఇష్టం? ఎవరు కూడా సేమ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. ప్రశాంత్ ఏంటంటే సెలబ్రేట్ కాదు, సెలబ్రేట్ కాకపోయినా సరే తను బాగుంటాడు. వచ్చి అంత హైలోకి వచ్చాడు కాబట్టి తను కూడా గ్రేట్. ఓకే. సో గేమ్స్ వైజ్ చూసుకుంటే ముగ్గురులో బాగా ఎవరు ఆడతారు? ఎవరు ఆర్ ప్రశాంత్ శివాజీ గారు? ప్రశాంత్ బాగా ఆడతాడు. సో అమర్దీప్ నామినేషన్ చేసినప్పుడు పలవ్ ప్రశాంత్ని చాలా అగ్రెసివ్గా అరిచారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తనైతే బాగా ఆడాడు. నెక్స్ట్ ఏంటంటే తను, శోభా శెట్టి, ప్రియాంక ఈ ముగ్గురు సీరియల్ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యన అర్జున్ అంబటి కూడా సీరియల్ బ్యాచ్ లో కలిసి ఆడుతున్నట్టు. అయితే ఫస్ట్ అంతా తను మంచివాడు అని అనుకున్నారు, శివాజీ గారు సపోర్ట్ చేశారు లాస్ట్ లో ఆ రోజు అదే క్యాప్టెన్సీ. క్యాప్టెన్సీ అప్పుడే ఆయన నిజ స్వరూపం ఏంటో తెలుసు. సో అర్జున్ గారు శివాజీ గారి ముందు ఒకలా మాట్లాడుతున్నారు, శివాజీ గారు లేనప్పుడు ఆయన గురించి బ్యాడ్ గా పోర్ట్రే చూసి చెప్పడం అలా మాట్లాడుతున్నారు, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అందుకే వీళ్ళు ముగ్గురు ఒకలా ఉంటారు, వాళ్ళు అందరూ ఒకలా ఉంటారు. అందుకే అందరూ అంటారు మీరు సీరియల్ బ్యాచ్ కాబట్టి మిమ్మల్ని మీరు అందరూ సపోర్ట్ చేసుకుంటున్నారు. గౌతమ్ కృష్ణ కాకుండా ఆయన ప్లేస్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే మీరు ఎవరు పేరు చెప్తారు? లాస్ట్ వీక్ శోభా శెట్టి. సో శోభా శెట్టి గేమ్ ఎవరికి నచ్చట్లేదు, ఆమె అగ్రెసివ్ అయినా సరే హౌస్ లో ఉంటుంది, ఎవరు ఓట్లా ఇస్తున్నారంటారు ఆమెకి? అది మేబీ చెప్పలేం కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా చెప్పలేం. మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు, సో మిడ్ నైట్ ఎలిమినేషన్ పెడితే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ శోభా శెట్టికే ఉంది. కానీ యావత్ డేంజర్ జోన్ లో ఉన్నారంటున్నారే, ఎవిక్షన్ పాస్ కూడా అందుకే యూజ్ చేసేయాలి ఈ వీక్ అని నాగార్జున గారు కూడా చెప్తారు. అది ఒకవేళ యూజ్ చేస్తే ప్రశాంత్ ఎవరికి? అందుకే కదా వేస్ట్ అయ్యేలా చేశారు. అంటే ఈ వీక్ శోభా శెట్టి వెళ్తుంది అనుకుంటున్నారా, ఎవరు వెళ్తారు అనుకుంటున్నారా? శోభా శెట్టి వెళ్తుంది. మీ దృష్టిలో, మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఎవరు? ఆల్రెడీ అర్జున్ టాప్ 5 లోకి వెళ్ళాడు, ఇంకా 4 మెంబర్స్ ఉంటారు, శివాజీ గారు, ప్రశాంత్. వీళ్ళు కాకుండా స్పై బ్యాచ్ నుంచి ఎవరైనా ఉంటే ప్రియాంక ఉండొచ్చు. ప్రియాంక ఓకే. విన్నర్ మేబీ చెప్పలేము, కానీ ఫేక్ గేమ్. ఫేక్ గేమ్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నరు రన్నర్ అంటే శివాజీ గారు, ప్రశాంత్. వీళ్ళిద్దరిలో విన్నర్ రన్నర్ ఉంటారు. థ్యాంక్ యూ అండి.